अंदर की नमस्कार जगनमोहन रेड्डी प्रभुत्वा मंत्रुल्नी बीसीलकु पेद्दपीट वेसाम बीसीलकु ओरगबेट्टाम इरगदीसामनी बीसीलनी आत्मगौरवं देब्बतिनेटिगा निन्नटि रोजुन गानी मोन्न गानी मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी बीसी सामाजिक वर्गानिकि संबंधिंचिन ఒక మహిళ మంత్రిని నిలబెట్టి బీసీలందరిని పక్కబెట్టుకొని బీసీలకు పెద్దపీట వేస్తానని చెప్పడం సిగ్గుచేటని కూడా ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా చెప్పని అన్ని తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగ్దానాలు ఈ డప్పు నుంచి ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం ఒరగబెట్టిందా ఏం ఇరగదీసిన లేదని కూడా ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఇచ్చినోటి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటి కూడా నెరవేర్చల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్నటి రోజున అప్పలరాజు గాని మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మంత్రి గాని ఏం మాట్లాడారు? బీసీలకు మేమే పెద్ద పీట వేసినామని గొప్పగా చెప్తా ఉన్నారు. నేను చూడి కడుతున్న అప్పలరాజునైనా సరే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అయినా సరే సద్దల రామకృష్ణారెడ్డి అయినా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి షాడిష్టు అరాచకాలకు అవినీతికి మారుపేరైన ముద్రపడిన ఆర్థిక నేరగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగుతున్నా, ఈ బీసీలకి ఏం చేశావు, ఏం ఒరగబెట్టావు, మీరు బీసీల గురించి చెప్పుకోవడానికి నైతిక విలువ లేదని కూడా ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు మీ పార్టీ మీ విధానాలు ఏదైనా కానీ ఒక్కటైనా కాడా ఈ ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇచ్చిన మాట ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? 213 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఈరోజు 213 మంది కీలకమైన పదవులలో కీలకమైన మంత్రి పదవులలో కానీ మీరే ఆధిపత్యం ఉండదు కానీ బీసీలకు ఏమి ఇచ్చారు? కుర్చోడానికి కుర్చీ లేని బీసీ కార్పొరేషన్లు కుల సంఘాలు ఇచ్చారు మీకు. మరి టీటీడీ చైర్మన్లు కానీ మరి టీటీడీ బోర్డు మెంబర్లు కానీ మరి మైనస్ కార్పొరేషన్ కానీ మరి వ్యవసాయ సంబంధించిన కార్పొరేషన్ కానీ మరి అదేవిధంగా గనుల శాఖ కానీ అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ కానీ టూరిజం చైర్మన్ కానీ టీటీడీ చైర్మన్ ఇది సారీ త్రిశైలం చైర్మన్ కానీ మరి అన్నీ కూడా 213 మంది ఈరోజు ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. బీసీల్ని ఆత్మగౌరవం దెబ్బతినేటిగా బీసీల్ని విభజించి పాలిస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతున్నాడు. అంతేకాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ అయిన ముఖ్యమంత్రి అయినా వాళ్ళ మంత్రులైనా వాళ్ళ ఎమ్మెల్యేలైనా వాళ్ళ పార్లమెంట్ సభ్యులైనా వాళ్ళ శాసనమండలి సభ్యులకు మేము ఒకటే తెలియజేస్తున్నా, ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి ఎట్టున్నదంటే రైతాంగం అన్నం పెట్టే అన్నదాత పండించిన పంట రోడ్డు పాలైపోతున్నది, ఈ వర్షాలు పడి వరదలు మునిగిపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి ఒడ్లు కానీ మరి అనేక రకాలుగా ధాన్యాలు. ఈరోజు రైతాంగానికి కడుపు కోత మిగులుతూ ఉంటే రైతు కన్నీరు పెడతా ఉంటే రైతుని పట్టించుకోకుండా ఈరోజు దొడ్డిదారిన అడ్డదారిన ఈరోజు వచ్చి బీసీలకు మేము పెద్దపీట వేస్తానని చెప్పటం ఇది చిగ్గుచేటు. అవసరమయ్యే ఈరోజు ఈ సమస్యలు అవసరమయ్యే ఈరోజు ఈ పర్యటనలు ఎవరి కోసం చేస్తున్నారు? మీరు మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ప్రజల్ని తప్పుదారు పట్టిస్తూ ప్రజల్ని మీరు చేసే అరాచకాల్ని మొబ్బుగప్పుతూ మోస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, రైతు మీద మీకు చిత్తశుద్ధి ఉంటే రైతులు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున తుఫాను వచ్చి రైతు ఈరోజు నష్టపోతున్నారు, అక్కడ పోయి పర్యటించి రైతుకేం నష్టం జరిగింది, వాళ్ళకేదైనా కానీ
అండగా నిలబడి బీమా గాని నష్టపరిహారం గాని చెల్లించి ఆ రైతుని ఆదుకోవాల్సిన బొయ్యి రైతుల్ని గాలి కొదిలిపెట్టి ప్రజల్ని గాలి కొదిలిపెట్టి మీరు ఎంతోపు జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్ చేయడానికి పరిమితం అవుతున్నారు గాని ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచేసింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నాం రెండోది ఏం చెప్పాడు ఈ జగన్ మోహన్ రెడ్డి నేను మన ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అన్నస్తున్నాడు చెప్పండి అని చెప్పాడు ఈ రోజు ఆయన ఎక్కడ పోయాడు ఈ రోజు వేల మంది రైతులు రోడ్డు మీద పడి అలవటిస్తా ఉన్నారు మేము ఈ రోజు ఏదో పంట చేతికొచ్చింది ఆ పంటను తీసుకొని మార్కెట్కి తీసుకొని అంతో ఇంతో అమ్ముకొని మా పిల్లలు పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే ఈ వర్షం వచ్చి ఈ తుఫాను వచ్చి ఆఖీరికి మా కడుపు కోత మిగిలింది ప్రభుత్వం పట్టించుకోలేదని బాధపడుతున్నారు దాని పక్కన పెట్టారు ఈ జగన్ మోహన్ రెడ్డి ఏం చెప్పాడు 2018 లో 2019 ఎన్నికలు వస్తాయని ఆ రోజు మరి అనేక రకాలుగా అధికారంలో రావడానికి అనేక సందర్భాలలో అనేక హామీలు ఇచ్చి ఆఖరికి ఒక డ్రామా తెరదీశాడు ఆ డ్రామా ఏమంటంటే ఎన్నికల దగ్గర వాళ్ళు ఎంపీల్ని 5 మంది ఎంపీల్ని రాజీనామా చేయమని మే ప్రత్యేక వాదా కోసం మే పోరాటం చేస్తున్నామని ఆ రోజు మరి 3 నెలలకు ముందుగా రాజీనామా చేస్తే ఆ ఎన్నికలు రావు కాబట్టి ఆ డ్రామా అయినారు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సూటి కడుతున్నా ఆ రోజు చెప్పావును ఈ రోజు పార్లమెంట్ జరుగుతూ ఉన్నది నీకు దమ్ము దైన్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రక్షించాలన్నా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడాలన్నా ఆంధ్రప్రదేశ్కి పెద్ద పీట ఇవ్వాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఏదైతే ఆ రోజు 5 మంది రాజీనామా చేశావో ఈరోజు నీ నీతి నీ నిజాయితీ నిలుపుకోవాలన్నా నిరూపించుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎంతమంది ఉన్నారో అంతమంది రాజీనామా చేయాలా రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని నరేంద్ర మోడీని గారే మరి నిలదీస్తే ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు పోరాడే నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కోసం మరి కట్టుబడి నాయకుడని కూడా అందరూ కూడా భావిస్తారు కానీ నీ అంత దొడ్డిదారినా నీ అంత అడ్డదారినా నీ అంత దూపులు మరి తెరదీసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డినిగా సూటి కడుతున్నా మాట్లాడితే కేసులు మాట్లాడితే దాడులు మాట్లాడితే రోడ్లు దోవడం మాట్లాడితే మరి ఎస్టీ కేసులు ఎస్సీలు కొట్టడం బీసీలు కొట్టడం దీనికి కాదయ్యా మీ పరిమితం మీరు ప్రజలకు ఆ రోజైతే ఏదైతే మాట ఇచ్చారో మేమున్నాం మేము విన్నాం మాకు ఓట్లేయండి ఒక అవకాశం ఏంటి మిమ్మల్ని మన ప్రభుత్వం వస్తుందని చెప్పిన మీరు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నట్టేట మునిగిపోయినారు మట్టి గుర్రాన్ని నమ్ముకొని సముద్రంలో పోతే ఏ విధంగా మట్టి గుర్రం కరిగిపోతుందో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి పార్టీని నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది నట్టేట మునిగిపోయినారని కూడా సూటి కడుతున్నా ఇప్పటికైనా విశ్వాసం ఉంటే నీతి నిజాయితీ ఉంటే పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు నిరూపించుకోవాలి రాజీనామా చేసి లేని పచ్చాన ఆంధ్రప్రదేశ్ ద్రోహులుగా మిగిలిపోతారు మమ్మల్ని కాదు మీరు మాట్లాడేది మా నాయకుని కాదు మాట్లాడేది సిగ్గు చరుముండోళ్ళతే రాజీనామా చేయప్పుడు ఆ రోజు మా నాయకుడిని మా ఎంపీల్ని రాజీనామా చేయమంటే కేంద్రంలో అనుసంధంగా ఉన్న మేము బీజేపీ పొత్తున్నా మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మా నాయకుడు మేమేమైనా పర్వాలేదు కానీ ఈ రాష్ట్ర ప్రజల కోసమని పార్టీ నుంచి కేంద్ర మంత్రి పదవులు అక్కడ వదులుకొని వచ్చిన చరిత్ర తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు నీకుందా దమ్ము ఆ ధైర్యం ఉందా విశాఖపట్నంలో ఏం మాట్లాడావు నీ ప్రతిష్టంగైనా మేము ఇంకోటి మీ పార్టీకి మద్దతుకుంటాం మీ పార్టీకి అండకుంటామని మాట్లాడావు కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ అన్ని రకాలుగా ఎనుగబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఈ పోతే మేమంతా కూడా రాజీనామా చేస్తామని ఒక్క మాట అన్న మాట్లాడాడు ఆ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే 24 అవర్స్లో
చెంచల్గూడ జైల్లో ఉంటాడు. బెయిల్ రద్దు అవుతుంది. మరి 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, 31 కేసులు ఉన్నాయి. ఆల్రెడీగా ఏం మాట్లాడినా నరేంద్ర మోడీ 24 అవర్స్లో చెంచల్గూడ జైలు పంపిస్తాడు. నీకు భయం? మా పార్టీకి మా నాయకుడికి ఇట భయం లేదు. ఇటోటి ఈడీలు, ఇటో కేసులు, ఇట అరాచకాలకి ఎప్పుడు కానీ ఆమడ దూరంగా ఉంటాడు మా నాయకుడిని. ఇది తెలుసుకొని అంబటి రాంబాబు కానీ, మరి అప్పలరాజు కానీ, మరి చాలామంది నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇంకా చాలామంది అవాక్కులు చవాక్కులు పేలినారు. ఊరికి అవాక్కులు చవాక్కులు పేలేదు కాదు, ఈరోజు రాష్ట్రంలో మిమ్మల్ని తరిమి తరిమి గడప గడప కంటే కదా గడప కాదు కదా మా పొలి మీద దాటద్దండి, మా పొలి మీద దాటుకొని మా ఊర్లోకి రావద్దండి. మీరు వస్తే మా కర్మ మళ్ళా అనుభవిస్తాం, మళ్ళా మా జీవితాలు నాశమైపోతాయి, మా పిల్లల భవిష్యత్తు మళ్ళా కాలు రాస్తారని కూడా రావద్దని కూడా ఈరోజు గడప గడపకు కూడా తిప్పలాడే పరిస్థితి వస్తున్నది. ఇప్పటికైనా సిగ్గుతో తలంచుకోండి అయ్యా. నోటికి ఎట్టొస్తే అటు మాట్లాడేది కాదు. మను నీతి నిజాయితీ ఏమన్నాడు మన ముఖ్యమంత్రి గారు? మను వార్డు నెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీడీసీ అయినా, జెడ్పీడీసీ అయినా, మరి ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని చెప్పిన మన జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇన్ని తప్పుడు ప్రచారాలు చేశావు. అమరావతి ఒకటే ఉంటుందన్నావు, ప్రాంతాలు ప్రాంతాలు చిచ్చబెట్టినన్నావు, 34,000 ఎకరాలు 50,000 ఎకరాలు కావాలన్నావు. మన మాట తప్పేవాళ్ళు ఏవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. రాజీనామా చేయాలా లేదను? మరి రైతులకి పెద్ద పీట చేస్తాన్నావు. ఈ పొద్దు దాదాపు 1300 రోజుల నుంచి రైతులు రోడ్డు మీద పడి అల్లోని అల్లాడు ఆకులు మేస్తా ఉన్నా పట్టించుకోలేదు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలా? ఎందుకంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తూ ఉంటే ఆ పరిశ్రమల్ని పారుదోలుతూ ఉన్నావు కాబట్టి మరి మరి అమర్రాజు బ్యాటరీ అనేది కానీ, కియా మోటార్ అనేది కానీ, చాలా జాక్యం ఇది కానీ అన్ని కూడా ఈరోజు మిమ్మల్ని చూసి పారిపోతున్నారు కాబట్టి మీ చేత కాదు కాబట్టి మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే వచ్చే ఎన్నికలు ఎప్పుడు పెట్టినా మీకు గుణపాఠం చెప్పడానికి, మీ పార్టీని కాలగర్భంలో కలపడానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీన్ని కాసుకోండి, మీరు ఎదుర్కోండి అని కూడా సూటిగా తెలియజేస్తూ ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోవాలని ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ఇంకొకసారి బీసీల గురించి ఈ రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. బీసీల గురించి మాట్లాడాలన్నా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికి అరగతుంది. ఎందుకంటే బీసీల కోసమే పుట్టిన పార్టీ ఇది, బీసీల కోసమే మరి రాజకీయ అవకాశాలు కల్పించిన పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఈ సత్త సలహాదారుడు సద్దల రామకృష్ణారెడ్డి కానీ ఎక్కడైనా బీసీల గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని కూడా హెచ్చరిస్తున్నాం.